Hi friends, welcome to Sasha Reddy Natural Locks. Friends, chicken pachadi ni simple way lo super tasty ga ela prepare chesukovalo chuddam. Chicken pickle ni perfect way lo super tasty ga ela tayar chesukovalo chesi chupistanu. Ee pachadi 2 nunchi 3 nelala varaku nilva untundi. Kaakapothe meeru konni tips ni kachithanga follow avvali. Ave ento kuda ee video lo detail ga cheptanu. 1 kg chicken ni teeskunnanu. Chicken pachadi kosam bone చికెన్ ని తీసుకోండి. పీసెస్ అనేవి మరీ పెద్ద సైజులో కాకుండా ఇలా కాస్త చిన్నవిగా కట్ చేసి తీసుకోవాలి. అప్పుడే మనం చికెన్ ని బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పుని యాడ్ చేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపుని వేసి బాగా కలపండి. ఇలా కలిపి పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ లోకి కొద్దిగా ఆయిల్ వేసి తర్వాత మనం కలిపి పెట్టిన చికెన్ ని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకుందాం. చికెన్ అనేది రోస్ట్ అయ్యేలోపు మనం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మసాలాకు కావాల్సిన పదార్థాలు 2 టీ స్పూన్స్ ధనియాలు, 4 లవంగాలు, 1 దాల్చిన చెక్క, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు. అలాగే గ్రేవీ అనేది తక్కువ కావాలంటే 1 టీ స్పూన్ ధనియాలు అయితే సరిపోతాయి. 5 నిమిషాలల్లో చికెన్ లోని వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు మరొక pan లోకి 4 to 5 cups ఆయిల్ ని తీసుకుందాం. స్టవ్ పైన ఒక pan పెట్టి అందులోకి మనం తీసుకున్న ఇంగ్రీడియన్స్ ని అన్నిటిని కూడా కొద్దిగా రోస్ట్ చేసి బాగా వేయించుకుందాం. ఇలా పచ్చడిలోకి మసాలా పొడిని తయారు చేసుకుంటే పచ్చడి టేస్టీగా కుదురుతుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఆ లోపు మనం పక్కన పెట్టిన ఆయిల్ అనేది వేడి అయ్యింది. ఇప్పుడు దీనిలోకి మనం డ్రై రోస్ట్ చేసిన చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ ని ఆయిల్ లో బాగా ఫ్రై చేయాలి. అసలు చికెన్ లోని వాటర్ అనేది తడి అసలు ఉండకూడదు. మీరు చికెన్ పీసెస్ ని నొక్కి చూస్తే చాలా గట్టిగా ఉండాలి. వీటిని ఫ్రై చేయడానికి టైం కూడా చాలా పడుతుంది. చికెన్ అనేది మీరు ఎంత బాగా ఫ్రై చేస్తారో అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ లోకి వచ్చాక ఆయిల్ నుండి సెపరేట్ గా తీసుకుందాం. మరొక pan తీసుకొని అందులోనికి 1.5 కప్ ఆయిల్ తీసుకొని అందులోనికి 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తీసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫ్రెష్ గా తయారు చేసి వేయండి. బయట మార్కెట్ లో దైతే అసలు వేయొద్దు. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ పీసెస్ ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మనం ఎంత బాగా ఫ్రై చేస్తే పచ్చడి అంత టేస్టీగా అన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన మసాలా పొడిని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు ఉప్పు, మనం ముందుగా చికెన్ పీసెస్ లో 1 టీ స్పూన్ ఉప్పు వేసాం కదా, ఆ salt ని మైనస్ చేసి యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేశాక 1/2 కప్పు కారం వేసి కలపండి. 1 కేజీ చికెన్ లోకి 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారం కరెక్ట్ గా సరిపోతాయి. కొత్త కారాన్ని యూస్ చేస్తే మంచి కలర్ తో సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది.
కారం వేశాక ఇలా నురగగా వస్తుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దాం. చికెన్ పికిల్ పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకుందాం. నిమ్మ సైజ్ పెద్దగా ఉంటే 2 నిమ్మకాయల రసాన్ని యాడ్ చేయండి. సూపర్ టేస్టీగా చికెన్ పికిల్ రెడీ. ఇలా మనం ఒక్కసారి చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చికెన్ని ఆస్వాదించవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.